బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న కీర్ స్టార్మర్ కు భారత్ స్నేహహస్తం అందించింది. లేబర్ పార్టీ అధినేత స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనతో పర్సనల్ గా ఫోన్ కాల్ చేశారు. భారత్ బ్రిటన్ సంబంధాలను గుర్తు చేస్తూ వాటిని కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు. అలాగే భారత్ పర్యటనకు రావాలని బ్రిటన్ కొత్త ప్రధాని ఆహ్వానించారు. ఈ మేరకు మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు. భారత్ యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలమైన ఆర్థిక సంబంధాలతో పాటుగా మరింతగా పెంచడానికి తమ నిబద్ధతను ఇద్దరు పునరుద్ఘాటించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన పూర్వ ప్రధాని రిషి సునాక్ తమ కన్జర్వేటివ్ పార్టీ అపజయాన్ని హుందాగా స్వీకరించారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. జనాభా పరంగా చూస్తే దాదాపు 6.5 కోట్ల జనాభా ఉండే బ్రిటన్ దేశం ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఒకప్పుడు రవి అస్తమించినంత మేర విశాల భూభాగాలను తన సింహాసన ఛత్రఛాయలోకి తెచ్చుకున్న చరిత్ర బ్రిటన్ పాలకులకు ఉండేది. ఆనాటి బ్రిటన్ స్వర్ణయుగంలో భారతదేశ చరిత్రలో మహాసామ్రాజ్యాలను స్థాపించిన మౌర్య మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోని భూఖండాల కంటే బ్రిటన్ సామ్రాజ్యం 9-10 రెట్లు పెద్దదిగా ఉండేది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు అగ్రరాజ్యం అమెరికాతో సహా మన దేశాన్ని కూడా 2 శతాబ్దాలు పాలించి పీడించి దేశ సంస్కృతిపై బలమైన ముద్ర వేశారు. అందుకే బ్రిటన్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. మాజీ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ భారతీయ మూలాలున్న వ్యక్తి. భారత జాతీయతను హిందూ మతాన్ని పర్యాయ పదాలుగా మార్చుకున్న మన ఎగువ మధ్యతరగతి వర్గాలకు సునాక్ మరింత ప్రీతిపాత్రుడుగా పనిచేశారు. ఆయన కుటుంబం 10 డౌనింగ్ స్ట్రీట్ వాకిట్లో దీపావళి కాకర పొవ్వొత్తులు కాలిస్తే మన వాళ్ళు పులకరించిపోయేవారు. దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఆయన సతీమణి మోటివేషనల్ స్పీకర్, హోదాలో రాజ్యసభలో అడుగుపెట్టిన సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతామూర్తిని పెళ్లి చేసుకుని అల్లుడయ్యారు సునాక్. అందుకే సునాక్ మళ్లీ ప్రధాని అవుతాడా లేదా అనే ఉత్కంఠ ప్రవాసులకు ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయితే సుదీర్ఘకాలంగా బ్రిటన్ ను పాలిస్తున్న కారణంగా ప్రభుత్వం పట్ల తలెత్తిన యాంటీ ఇన్కంబెన్సీ కారణంగా సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే సునాక్ మాత్రం తన నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు గెలుపు సాధించుకోవడం విశేషం. ఈసారి ఎన్నికల్లో భారతీయ మూలాలున్న 29 మంది వ్యక్తులు గెలుపొందారు. సునాక్ మళ్లీ ప్రధాని కానందుకు బాధపడే భారతీయులు ఎవరైనా ఉంటే వారికి ఈ సంఖ్య పెద్ద ఊరటగా ఉండనుంది. ఇటీవల జరిగిన ఇండియన్ పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో గెలిచిన ముస్లిం అభ్యర్థుల కంటే బ్రిటన్ దిగువ సభకు ఎక్కువ మంది భారతీయులు ఎన్నికవడం విశేషం అని చెప్పుకోవాలి. ఒక బ్రిటన్ భారతదేశాల మధ్య సంబంధాల విషయంలో కన్జర్వేటివ్ లేబర్ పార్టీల మధ్యనున్న ప్రధాన తేడా కేవలం కాశ్మీర్ అంశంపైనే ఉంటుంది. ఈ అంశంపై రెఫరెండం జరగాలన్నది లేబర్ పార్టీ పాత విధానం. అయితే ఇప్పుడు అది పెద్దగా పట్టింపులకు పోవడం లేదని అంటున్నారు. అలాగే సునాక్ హయాంలో 2 దేశాల మధ్య చర్చకు వచ్చిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పట్ల కొత్త ప్రధాని కేర్ స్టార్మర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. సునాక్ ప్రధాని కాలేదన్న లోటును ఎక్కువ మంది భారతీయ సంతతి వారు ఎన్నికల్లో గెలిచి భర్తీ చేశారు. కాబట్టి భారత్ కు సంబంధించినంత వరకు బ్రిటన్ లో జరిగిన అధికార బదిలీ ఎటువంటి మార్పులకు దారితీయకపోవచ్చునని అంటున్నారు దౌత్య నిపుణులు. స్టార్మర్ గెలుపు ఇండియా విషయంలో యథాతథ స్థితి కొనసాగింపే కావచ్చు, కానీ ప్రపంచ రాజకీయ వేదికపై ఓ పెద్ద మార్పుగా ఉండబోతుందని వారు చెబుతున్నారు. బ్రిటన్ యూరోపియన్ కూటమిలో భాగం కాదు, బ్రెక్సిట్ ద్వారా ఆ కూటమి నుంచి ఎగ్జిట్ అయింది. అయితే యూరోపియన్ భావాలనే పంచుకుంటుంది. ఇన్నాళ్లు సునాక్ సారథ్యంలో అమెరికాకు తా అంటే తందానా అన్న విధంగా ఇప్పుడు ఉండబోవడం లేదు. మితవాద భావాలు ఉప్పెన పాన్ అట్లాంటిక్ దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో వామపక్షవాదంతో లేబర్ పార్టీ విజయం సాధించింది. బ్రిటన్ లో ఆ ఉప్పెన్ను తట్టుకుని నిలవడం భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ మధ్యనే జరిగిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మితవాద పార్టీలు వాటి ధడాకాను చూపెట్టాయి. ఇటలీ నెదర్లాండ్స్ ఎన్నికల్లో మితవాద శక్తులు విజయం సాధించాయి. ఫాసిస్ట్ నేత బెనిటో ముసోలినికి అసలు సిసలైన సిద్ధాంతానికి వారసురాలు మెలోని ఇటలీ అధ్యక్షురాలయ్యారు. ఇండియన్ రైటిస్ట్ నాయకుడు మోదీతో సెల్ఫీలు దిగి మెలోడీ పేరుతో ఆమె ట్వీట్ చేసిన సంగతి మనం చూసాం. ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచ మితవాద శక్తులకు సూపర్ బాస్ లాంటి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. బ్రిటన్ ఎన్నికల్లో కరుడుగట్టిన మితవాద నాయకుడు నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీ ఎన్నడూ లేని విధంగా 14% ఓట్లను సాధించింది.
ఎన్నో దండయాత్రల తర్వాత ఫరాజ్ పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఫరాజ్ ను డొనాల్డ్ ట్రంప్ అభినందనలో ముంచెత్తడాన్ని చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా మితవాద శక్తులు ఐక్యత అల్లుకుంటున్న సంగతి బోధపడుతుంది. ట్రంప్ కు అనుకూలంగా మన ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం చేసి పెట్టిన వైనాన్ని కూడా ఈ కోణంలోంచి చూడాలంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్ వచ్చి రాగానే పాలస్తీనా పట్ల, ఇజ్రాయెల్ దాడుల పట్ల చేసిన కామెంట్స్, బ్రిటన్ తీసుకున్న యూటర్న్ స్పష్టంగా గోచరిస్తుంది. తర్వాతి కాలంలో ఆయన అడుగులు ఎటు పడతాయో ఊహించుకోవచ్చు. బ్రిటన్ విషయానికి వస్తే వలసల పట్ల స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించడానికి రిషి సునాక్ కొంత ప్రయత్నం చేశారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిని మధ్య ఆఫ్రికాలోని రువాండా దేశానికి తరలించి పునరావాస ఏర్పాట్లు చేయాలని భావించారు. ఈ మేరకు రువాండాతో బ్రిటన్ కు ఒప్పందం కూడా కుదిరింది, కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. యూరోప్ దేశాలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు వలసలే కారణమనే వాదాన్ని కూడా పలువురు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని తరాల ముందే వలస వచ్చి ఆయా దేశాల ఆర్థిక సంస్కృతి అభ్యున్నతలో భాగస్వాములైన వారిపై కూడా వివక్ష చూపించారనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకసారి చరిత్రను పరీక్షించి చూస్తే అక్రమ వలసదారులు వస్తున్నారని ఇప్పుడు యూరోప్ ప్రజలు నిందిస్తున్న దేశాల్లో ఒకప్పుడు యూరోప్ దేశాల వారే వలసలు పోయేవారు. 100 నుంచి 200 ఏళ్ల పాటు యూరోపియన్లు అనేక దేశాల వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఆ దేశాల సంపదను తోచుకుని పీల్చి పిప్పి చేశారు. వలస దేశాల సంపదతోనే యూరోప్ దేశాలు చాలా కాలం పాటు వైభవంగా జీవించారు. అత్యాధునిక భవనాలను నిర్మించుకున్నారు, ఉజ్వల అధ్యాయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు యూరోప్ దేశాలకు వలస వస్తున్న ప్రజలకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదు. పొట్టకూటి కోసం వారు వస్తున్నారు, ప్రతిభకు తగిన గుర్తింపు కోసం వస్తున్నారు, ఉన్నత విద్య కోసం, అవకాశాల కోసం వారు నానా కష్టాలు పడుతూ ఢంకీ రూట్లలో ప్రాణాలకు తెగించి వస్తున్నారు. వలసలపై యూరోప్ దేశాలు మితవాదులు వైఖరి ఇట్లా ఉంటే అమెరికా మితవాదుల ధోరణి మరింత ఆశ్చర్యకరంగా ఉంది. గమ్మత్తు ఏమిటంటే అమెరికా నిర్మాణానికి వలసలే పునాది. యూరోప్ దేశాలు ఆశాజీవులు ఆఫ్రికా నుంచి బంధించి తెచ్చిన బానిసల సహాయంతో అమెరికా పెరిగింది. అగ్రరాజ్యం అమెరికా వలసదారుల దేశం. వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అతిశయోక్తి కాదని అంటున్నారు విశ్లేషకులు.